పెద్దపల్లి పట్టణం 10వ వార్డు పరిధిలోని వాల్మీకి నగర్ ప్రజలు పలు సమస్యలతో నిత్యం కుస్తీ పడుతున్నారు. 10వ వార్డు పరిధిలోని వాల్మీకి నగర్లో సైడ్ డ్రైన్ లేక ఇండ్ల మధ్యలో ఏర్పడిన మురికి నీటి మడుగుల్లో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. తాము నిత్యం పందులు, ఈగలు, దోమలతో సహవాసం చేస్తూ పలు సమస్యలతో నానా అవస్థలు పడుతున్నా పాలకులు తమ వైపు కన్నెత్తి చూడటం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి 10వ వార్డు పరిధిలోని వాల్మీకి నగర్ ప్రజల కష్టాలు గుర్తించి పరిష్కరించాలని వారు వేడుకుంటున్నారు. పెద్దపల్లి మున్సిపల్ 10వ వార్డు పరిధిలోని వాల్మీకి నగర్ సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. 10వ వార్డు పరిధిలోని వాల్మీకి నగర్ ప్రజలు పలు సమస్యలతో నానా అవస్థలు పడుతున్నారు. 10వ వార్డులోని వాల్మీకి నగర్లో సీసీ రోడ్డు వేసిన పాలకులు సైడ్ డ్రైన్ మాత్రం నిర్మించలేదు. వేసిన సీసీ రోడ్ సరైన పద్ధతిలో వేయకపోవడం వల్ల రోడ్డుపైనే నీరు నిలిచిపోతుంది. సైడ్ డ్రైన్స్ లేకపోవడం వల్ల మురికి నీరు వెళ్లే మార్గం లేక ఇండ్ల చుట్టే మురుకునీటి మడుగులు ఏర్పడుతున్నాయి. ఇండ్ల మధ్యలో ఉన్న మురుకునీటి మడుగుల్లో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. అలాగే ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు నిర్మించుకునే అవకాశం లేకపోవడంతో ఇండ్ల వద్దనే మురికి నీరు నిలిచి దోమలు, క్రిమి కీటకాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఇండ్ల మధ్యలో పందులు స్వైర విహారం చేయడం, మురుకునీటి మడుగుల వల్ల ఈగలు, దోమలు వ్యాప్తి చెంది మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. తమ కాలనీలో మురుగు కాలువలు లేనందున కాలువలను శుభ్రం చేసే మున్సిపల్ సిబ్బంది వచ్చే అవకాశమే లేదని, కనీసం చెత్త తీసుకెళ్లేందుకు సైతం తమ కాలనీకి రావడం లేదని వారు విచారం వ్యక్తం చేశారు. అలాగే ఈ కాలనీలో విద్యుత్ వైర్లు ఇండ్లపై నుండే ఉన్నాయి. కొన్ని వైర్లు ఇంటికి ఆనుకొని ఉండగా తుమ్మపొదలు విద్యుత్ వైర్లను అల్లుకొని పెరిగాయి. దీంతో వర్షం పడితే షార్ట్ సర్క్యూట్ జరుగుతోంది. నిన్న కురిసిన వర్షానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగినట్టు కాలనీ ప్రజలు తెలిపారు. విద్యుత్ వైర్లు ఆనుకొని ఉన్న ఇంటి గోడలను ముట్టుకుంటే విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే తమ కాలనీలో మిషన్ భగీరథ పైప్లైన్ వేయలేదని, పాత పైప్లైన్ ద్వారా మంచినీరు సరిగా రాదని, కనీసం తమ కాలనీలో బోర్ సైతం లేదని, దీంతో తాము నీటి కోసం నానా అవస్థలు పడుతున్నామని వారు విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ 10వ వార్డుకు చెందిన బిడ్లాండ్ కిరణ్ కుమార్ సిటీ న్యూస్తో మాట్లాడుతూ 10వ వార్డు పరిధిలోని వాల్మీకి నగర్లో వేసిన సీసీ రోడ్డు కాంట్రాక్టర్కు బిల్లు కోసమే వేశారు తప్ప ప్రజల కోసం కాదని అన్నారు. 6-7 ఫీట్ల వెడల్పుతో సీసీ రోడ్డు వేయడం వల్ల ఆటో కానీ ట్రాక్టర్ కానీ వెళ్తే తిరిగి వచ్చే పరిస్థితి లేదని, రివర్స్లో రావాల్సి వస్తుందన్నారు. సీసీ రోడ్డు సరిగా లేక రోడ్డుపైనే వర్షం నీరు నిలిచిపోతుందన్నారు. సైడ్ డ్రైన్ నిర్మించిన తర్వాతనే సీసీ రోడ్డు వేయాలని తాము మొరపెట్టుకున్నా వినిపించుకోలేదని, సీసీ రోడ్డు వేసిన వెంటనే సైడ్ డ్రైన్ నిర్మిస్తామని 10వ వార్డు కౌన్సిలర్ గాదే మాధవి హామీ ఇచ్చారని, సీసీ రోడ్డు వేసి 6 నెలలు గడిచినా సైడ్ డ్రైన్ మాత్రం నిర్మించలేదన్నారు. దీంతో ఇండ్ల మధ్యలోనే మురికి నీరు నిలిచిపోతుందన్నారు. పందులు సైతం ఇండ్ల చుట్టూ తిరుగుతున్నాయని, దీంతో వివిధ రోగాలు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ స్తంభాలు ఒకటి రోడ్డుకు ఇటువైపు, ఒకటి అటువైపు ఉన్నాయని, విద్యుత్ వైర్లు ఇండ్లకు ఆనుకొని ఉండడం వల్ల ఎర్తింగ్ జరిగి ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమం జరిగిన సమయంలో సైతం అధికారులు తమ కాలనీ వైపు రాలేదని విచారం వ్యక్తం చేశారు. 10వ వార్డు కౌన్సిలర్ మాధవికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. తమ కాలనీకి చెత్త తీసుకెళ్లేందుకు సైతం రారని, దోమల నివారణకు ఫాగింగ్ చేయరని, కరోనా సమయంలో శానిటైజ్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము తక్కువ జాతి ప్రజలమని, తమను చిన్నచూపు చూస్తున్నారని, తాము మనుషులం కాదా అని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి 10వ వార్డు పరిధిలోని వాల్మీకి నగర్లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం, నా పేరు కిరణ్, బిడ్లాండ్ కిరణ్, సన్ ఆఫ్ రాంపాల్. 10వ వార్డు నుంచి మాట్లాడుతున్న పెద్దపల్లి జిల్లా. మాకు రోడ్ సౌకర్యం వచ్చింది కానీ లాభం లేదు. డ్రైనేజ్ సమస్య ఉంది, నల్ల సమస్య ఉంది. కరెంట్ పోళ్ళు కూడా, తీగలు కూడా, కరెంటు తీగలు కూడా మీదికి వెళ్ళి వెళ్తాయి. ఇష్టం ఉన్నట్టు ఇటు చూడండి, పందుల అది మొత్తం బురద కూడా అట్లనే ఉంది. మేము మా మేడంకి, మా మాధవి మేడంకి ఎన్నోసార్లు చెప్పినా కూడా దీని గురించి పట్టించుకుంటలేరు, ఇటు వస్తారే లేరు. ఒక్కరోజు కూడా ఇటు వచ్చి చూసింది లేదు, చేసింది లేదు. మొన్న పల్లె ప్రగతి అని చెప్పి కూడా ఆ రోజు కూడా అప్పుడు కూడా రాలేదు. పట్టణ ప్రగతి కానీ పల్లె అది కానీ ఎప్పుడు కూడా ఇటు రాలేదు, ఇటు చూడలేదు. ఎలక్షన్ అప్పుడు అయితే అందరు వస్తారు, ఎలక్షన్ తర్వాత ఎవరు రారు, ఇటు పట్టించుకోరు. అసలు ఎందుకు ఈ వ్యవస్థ ఉండి కూడా నాకు అర్థమవుతలేదు. అంత పెద్దపల్లిలో కలిసినట్టే పేరు కానీ ఒకటి కూడా డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఏం లేదు. నా అటు ఇంటికాడ నుంచి డైరెక్ట్ పైప్ లైన్ వేసుకున్నా, నా సొంత పైసలతోటే వేసుకున్నా, ఇప్పటివరకు నడుతుంది. అది అటు కడైళ్ళులకైతే మొత్తానికి డ్రైనేజే లేదు, నీళ్ళు ఆగితే మొత్తం అటే ఆగుతాయి.
ఇప్పటికి చెప్తే ఏమో దాని గురించి పట్టించుకునేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు. అసలు ఫస్ట్ రోడ్ చేసేటప్పుడు కూడా మేము ఆపినాం, మేమే ఆపినాం. రోడ్ డ్రైనేజ్ చేసినాకనే రోడ్ వేయండి మేడం అని కూడా చెప్పినాం. మేడం ఆ కాంట్రాక్టర్ ఏమన్నారు, వారం రోజులలో మీకు మోరీ మొత్తం వారం రోజులలో మోరీ గీరి అంతా వచ్చేస్తుంది, మీకు ఫస్ట్ అయితే రోడ్ పడని తర్వాత మేము అంతా చేస్తాం కదా అని అన్నారు. ఇప్పటివరకు ఏసీ 6 నెలలు అవుతుంది రోడ్డు, ఇప్పటివరకు మోరీ లేదు ఏం లేదు. ఇండ్లు ముంగట నీళ్లు, ఇప్పుడు ఈ వర్షం నీళ్లు మొత్తం ఇళ్ళ బేసిమెంట్లో చెత్త తీసేటోళ్ళు కూడా వస్తలేరు, ప్లస్ మోరీ లేవు కాబట్టి మోరీ తీసేటోళ్ళు అయితే రారు. మామూలుగా దోమలు వంది కొట్టేటోళ్ళు కూడా లేరు, ఇటు అసలు రానే రారు. ఇంతకుముందు కరోనా నడిచినప్పుడు శానిటైజర్ కొట్టేటోళ్ళు కూడా రాలే, మొత్తం ఊర్లో మాత్రం కొడతారు. కానీ ఈ ఏరియా అంటేనే మేమంతా ఈ సంధికి రావాలంటేనే అసలు రారు. ఈ వాల్మీకి నగర్ అంటేనే భయపడతారో ఏమో, మరి ఎందుకో అర్థం కాదు. వాల్మీకి తక్కువ జాతి కులం అని అందుకోసమే ఇటు రారు కావచ్చు. ఇప్పుడు కూడా ఇప్పుడు జనాలు డెంగ్యూ గింగ్యూ మరేలా గిరేలా వస్తుంది, అందుకోసమే ఇప్పుడైనా దయచేసి దోమల మందు కానీ చెత్త ఎత్తేటోళ్ళకి కానీ ఇప్పుడైనా నా మనవి ఏంటంటే పంపించాలి కంపల్సరీ. చెత్త చూడండి, ఎట్లా నీళ్ళు కూడా రోడ్డు మీద అట్లనే ఆగుతానే డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా.